స్టూడెంట్స్ మై నేమ్ ఇస్ కే ఆచార్యజ్యోతి మై స్టడింగ్ ఇన్ 9th క్లాస్ కేజీబీవీ దుర్గపల్లి నేను కిణ్వన ప్రక్రియ గురించి వివరించడానికి మీ ముందు ఈ ప్రయోగం చేయబోతున్నాను దీనికి నేను ముందు రోజు కొంత మైదా పిండిని తీసుకొని రెండు సమాన భాగాలుగా విభజించాను ఒక సగ భాగంలో కేవలం నీటిని కలిపాను రెండవ సమాన భాగంలో నీరు ఈస్టుని కలిపాను రాత్రంతా అలాగే ఉంచాను మరుసటి రోజు పరిశీలించినట్లయితే కేవలం నీరు కలిపిన మైదా పిండి కొద్దిగా ఉబ్బింది నీరు మరియు ఈస్ట్ కలిపిన మైదా పిండి ఎక్కువగా ఉబ్బింది దీనికి కారణం ఈస్ట్ అవాయువు శ్వాసక్రియ జరిపి CO2 వాయువును విడుదల చేయడం వల్ల ఈస్ట్ కలిపిన మైదా పిండి ఘని పరిమాణం ఎక్కువగా ఉంది దీనిని కిణ్వన ప్రక్రియ అంటారు ఇదే విధంగా మన నిత్య జీవితంలో ఇడ్లీ పిండి దోశ పిండిలో కూడా కిణ్వన ప్రక్రియ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్